సమాన పనికి సమాన వేతనం అందించాలంటూ తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర ధర్నా చేపట్టింది. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఎంటిఎస్ ను అమలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. మినిమం టైం స్కేల్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యోగులు ధర్నా చేపట్టారు. వేల మంది ఒక్కసారిగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర రావడంతో దాదాపు 1500 మంది పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. వీళ్ళందరూ పెద్ద ఎత్తున దాదాపు 20,000 మంది దాకా ఉంటారు. వీళ్ళకి రెగ్యులర్ చేయాలి. రైట్ ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణాని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. రైట్ రాణా, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళు ఎందుకని ధర్నా చేస్తున్నారు? వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అదేవిధంగా దాదాపు 10,000 మంది దాకా కూడా ఇక్కడ సర్వశిక్ష అభియాన్ సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా లకడికప్పలు ఉన్నటువంటి స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మ, ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? సార్, మాకు 12 నెలల వేతనం ఎప్పుడు రాలేదు సార్. మేము 10 నెలల వేతనం, 12.5 నెలల వేతనంతోనే ఎప్పుడు వర్క్ చేస్తున్నాం. మాకు ప్రతి సంవత్సరం రీఎంగేజ్ కోసం ప్రతిరోజు పోరాడుతున్నాం, ప్రతి సంవత్సరం పోరాడుతున్నాం. మాకు పర్మనెంట్ కావాలి. వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా కూడా మాకు ఎంటిఎస్ అనేది కూడా అమలు చేయాలి, మా ఉద్యోగ భద్రత అనేది కనిపించాలి, సమాన పనికి సమాన వేతనం అనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా దాదాపు ఒక్కసారి కూడా 1000 మంది ఇక్కడ రావడంతో కూడా పోలీసులు కూడా అలర్ట్ అయ్యి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు 300 మంది దాకా కూడా మహిళా ఉద్యోగులు ఇక్కడికి వచ్చారు. దాంతోపాటు వీళ్ళందరూ 1000 మంది దాకా కూడా పురుష సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా ఇక్కడ అందరూ వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఒక్కసారిగా కూడా గందరగోళమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మనం విజువల్లో చూడబోతున్నాం, ఇక్కడ కూడా వాళ్ళందరినీ కూడా టెంపోలు ఎక్కించుకొని పంపిస్తున్న పరిస్థితి కాబట్టి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలంటే కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే టెలిఫోన్ భవన్ నుంచి ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా 1000 మంది కూడా ఒక్కసారి రావడంతో పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. దాంతో ఇక్కడ భారీ ఎత్తున ఆందోళన జరుగుతుండటంతో 3-4 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ ని స్తంభించపోయిన పరిస్థితి కనబడుతుంది. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగానే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకి తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు పోలీసులకి ఉద్యోగస్తులకి మధ్య కాస్త వాగ్వాదం అనేది కాసేపు జరిగిన పరిస్థితి కనబడుతుంది. మాకు ఎటువంటి ఎప్పుడైనా సరే మాకు ఎంటిఎస్ సాధించే వరకు మేము ఉద్యోగం చేస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మా ఉద్యోగం అయితే ఖచ్చితంగా కూడా మాకు ఉద్యోగం కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం సాధించే వరకు మేము కొట్లాడుతూనే ఉంటాము. మమ్మల్ని మినిమం టైం స్కేల్
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో మేము క్రియాశీలకంగా ఇందులో పనిచేస్తున్నాము. మమ్మల్ని అయితే దారుణంగా ఇలా ఇవి చేస్తున్నారు. ఇమ్మీడియట్ టైమ్స్ సాధించే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. విద్యా వ్యవస్థలో మేము ఎంతో కీలకంగా ఇందులో ఉంటున్నాము. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుంటున్నాము. ఏదైతే ఇక్కడ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది ఉందో ఇక్కడ భారీ ఎత్తున కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చి వాళ్ళు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వాళ్ళంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, కల్పించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక హామీలు మాకు ఇచ్చారు. ఆ హామీలు అనేది ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఉద్యోగ భద్రత ఇవ్వాలి, కానీ మాకు దాంతోపాటు మాకు శాలరీస్ అనేది కూడా పెంచాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్గా చూస్తున్నాం, ఎటువైపు చూసినా రోడ్లకి నలువైపులో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా బ్యాచ్లు బ్యాచ్లుగా కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. దాంతోపాటు ర్యాపిడ్ ఫోర్స్ని కూడా ఇక్కడ దింపడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు కానీ లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటువైపు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా వాళ్ళందరినీ కార్యక్రమాలు మహిళా ఉద్యోగులను కూడా ఇక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని ఈ వ్యాన్లో తీసుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి చూస్తాం, దాంట్లో ఆ బస్సులో అయితే దాదాపు 56 మంది దాకా మహిళా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మహిళా పోలీసులు అందరూ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఒక్కటేసారి పోలీసులతో కూడా వాగ్వాదం కూడా చేస్తున్న సంఘటన కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే లోపలికి కుక్కు కుక్కి వేసేస్తున్నారు, అందరినీ అరెస్ట్ చేసేస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో దాదాపు ఇప్పటి వరకు 20 బస్సుల దాకా 20 టెంపుల దాకా కూడా ఈ ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళని అమ్మ చెప్పండి ఏంటి మీకు మాకు న్యాయం జరగాలి సార్. సో ఎవరిని అడిగినా కూడా ఒకటే చెప్తున్నారు, మాకు న్యాయం జరగాలి అనే టైప్లో. ఇక్కడ చూడవచ్చు మనము, ఇక్కడ స్పెషల్ ఫోర్స్ మహిళా ఉద్యోగస్తులను కూడా ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి మాకు సమాన వేతనం అమలు చేయాలి. ఎస్ఎస్సీ ఎంప్లాయీస్ కూడా తెలంగాణ మాకు కూడా కేసీఆర్ న్యాయం చేయాలి. మేము ఎన్ని రోజులు పెట్టే చేకూర చేయాలి? 10 సంవత్సరాలు పెట్టే చేకూర చేస్తున్నాం మేము. మాకు సమాధానం సమగ్ర శిక్షలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న మేము ఇవాళ కనీసం బిచ్చమెత్తుకునే పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడింది. సార్ ఒకటే ప్రశ్న, ఒక బట్టల షాపులో పనిచేసే వ్యక్తి 15 ఏళ్ళు పనిచేస్తే ఇవాళ సూపర్వైజర్ అయిన 40,000 జీతం ఎత్తుతుండు. 15 ఏళ్ళ నుంచి టెట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, బీఎడ్ అయిపోయింది, 15 ఏళ్ళ నుంచి ఇలా వ్యక్తి దగ్గర చేస్తున్నాం, మాకు జీతం పెంచమని అడుగుతున్నాం. మరొక కొంతమంది వస్తున్నారు ఇక్కడ చూడు, ఆర్ కృష్ణ మాజీ ఎంపీ ఆర్ కృష్ణ చూస్తారు. బీసీ సంఘం నేత రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా దాదాపు మరికొంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ ఆందోళన అనేది ఉధృతమవుతుంది. వీళ్ళందరినీ కూడా తోసిపడేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏకంగా ఇప్పుడు మహిళ ఇక్కడ చూడడం మరి విజువల్ లో లేడీ 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 ఆర్ కృష్ణని కూడా పోలీసులు ఇక్కడ వాళ్ళని ధర్నా చేయని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ పెద్ద ఎత్తున వేలాది మంది మళ్ళీ కూడా చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. అబ్బాయి ఒక్కరి నుంచి చెప్పండి మీ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మత్తూరు మండలం నారాయణపేట డిస్ట్రిక్ట్ అండి. మేది 2012 నుండి వేస్తున్నాం, ఇప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం చేయాలని వచ్చినాం. సమాన పనికి సమాన వేతనం కావాలి సార్. మేము చేసి చాలా కష్టం సార్. అసలు ఇంత మా కష్టాన్ని వాళ్ళు దోసుకోవాల్సిన అవసరం లేదు కదా సార్. మా కష్టాన్ని వాళ్ళు విలువనివ్వమని చెప్తున్నాం సార్. అంతే మేము అడిగేది, మాకు కావాల్సింది ఒకటే సార్, మాకు కావాల్సింది ఏందో మాకు ఇవ్వమని చెప్పండి. మేము 10 ఏళ్ళకెళ్ళి చేస్తున్నాం సార్ ఉద్యోగాలు, ఇప్పుడు కూడా ఇంకా ఇవ్వట్లేరు మాకు. ఎక్కడ 10 మారుమూల ప్రాంతంలో ఉన్నాం మేము. ఇప్పుడు షైన్ తీసుకొచ్చింది ఇక్కడికి సార్ కేసీపీ వీళ్ళు. ఎందుకు సార్ సమగ్ర శిక్షణ వాళ్ళంటే అంత సార్ అంత చిన్న చూపా సార్? వాళ్ళకేమైనా మమ్మల్ని కూడా గుర్తించండి సార్. ఫస్ట్ మాకు కావాల్సింది అది. మేము మాత్రం గుర్తుకొస్తలేమా సార్? మా ఓట్లు గుర్తుకొస్తలేమా? వాళ్ళకి మేము పనిచేస్తలేమా సార్? వీళ్ళకి మా 100% రిజల్ట్ కావాలి, వీళ్ళకేమో అన్ని చేయాలి. కానీ మాత్రం చేయట్లేదు సార్. మాకు ఎంపీఎస్ కావాలి సార్. అంతే కావాల్సింది.
विभाग में गत 2020 अपाइंट गत 10 इयर्स नुंचि वर्क चेस्तुन्नामु सर मैं ऐस पर् रोस्टर पॉइंट ऐस पर् रिजर्वेशन प्रकार एन्निकैनाम सेलेक्ट अय्यामु आरडीओ कलेक्टर गारि आधारंलो मेमू गत स्कूल स्टूडेंट कल उद्योग कल मैं रेग्युज स्कूल सो वील सर्वशिक्षा उद्योग ऐक्यता वर्तू वी वाट जस्टिस अंटून धर्ना चुनाव पैसे पड़ती इप्के दादापू वेल मंदिर उद्योगस्थ अरेस्ट नमस्कार चाल जीत इंडम पदको वेलूमो एपीलो पद्धा चाली साल जीत चुस्त आंदोलन अने उधत मत रोड ब्लाक वेला मंदिर रावे अर्थ काने पैस्थि कड़ी सारी वेहिकल्स अंत आफ्जन वाल वील क्लियर चेयरानी पुलिस चला इबंध पड़ने पैस्थ रोडकोस्ते मैं अट इंको रोड के पैस्थ पड़ती इक मैं विजुअल चूस्ना इंत भारी स्थाई वो दूस की अर्थम का पैस्थिपड़ी प्री प्लांट वीलू खुद धर्ना विजयवंत चेयर उद्देश्य तो वीलू दूर प्राता इवसाली समग्र शिक्षा कुट में पे अपड़ी ఇప్పటి వరకు మాకు కనీస వేతనం ఇవ్వట్లేదు 20 సంవత్సరాల నుంచి బిఈడి ఎంఏలు అన్ని చేసి కనీస వేతనం కోసం తల్లాడుతున్నాం మేము చాలా చాలా జీతాలతోని వెతుకులాడుతున్నాం సార్ కుటుంబాలను సో వీళ్ళందర్నీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు సార్ మనం అటువైపు చూడబోతున్నాం అక్కడ కూడా లాఠీ చార్జ్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా వచ్చినటువంటి మహిళా ఉద్యోగులను గాని వీళ్ళందర్నీ కూడా ఇక్కడి నుంచి క్లియర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళందర్నీ కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇటువైపు నుంచి కూడా వేలాది మంది ఉద్యోగులు ఇంకా వస్తున్నారు మొత్తం నాలుగు కూడల మధ్య కూడా మొత్తం బ్లాక్ అయిపోయిన బస్సు ఏపడింది ఇక్కడ కూడా వందల మంది ఇక్కడ ఉన్నారు చూస్తున్నారు సార్ 20 సంవత్సరాల నుంచి చాలా చాలా వేతనాల తోటి ఈ సమగ్ర శిక్షలో వేతనం కొడి వెళ్ళబోతున్నాం సార్ ఈ కేసీఆర్ గారు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారంటే కూడా కొంతమంది భయపడి కూడా వెళ్ళిపోతున్నారు మహిళలంతా కూడా లాక్కొని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది సిచువేషన్ ఎంత వరకు ఉందో చూడండి ఇన్ని వేల మంది ఎలా వచ్చారని దర్ప కూడా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి దాదాపు వీళ్ళు 10 రోజుల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేయాలి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మా సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఇంత భారీ స్థాయిలో కూడా మేము రావాలని కూడా వీళ్ళందరూ కూడా డిసైడ్ అయిన పరిస్థితి కనబడుతుంది చూడొచ్చు కదా ఇక్కడైతే పక్కనే ఉన్నటువంటి టెలిఫోన్ పవర్ నుంచి అలాగే పక్కన సెక్రటేరియట్ ఉంది మరి ఇటువైపు రవీంద్ర భారతికి వెళ్ళే దారి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతమంది ఇక్కడ వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ లాక్కొని వచ్చి మళ్ళీ అరెస్ట్ చేస్తున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం మరి మనం కొంత ముందుకెళ్దాం మరొక కూడల దగ్గర కూడా భారీ ఎత్తున దీనికి సంబంధించినటువంటి సర్వశిక్ష అభియాన్ కింద చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు తమకు రెగ్యులర్ చేయాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి ఎంటీఎస్ అనేది కూడా వెలవడి చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ పారిపోయి పరిగెడుతూ కూడా పక్కన ఉన్నటువంటి ఆ ప్లేసుల్లో కూడా వాళ్ళని తాక్కుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కసారిగా ట్రాఫిక్ పెరగడంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా ఏదైతే లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ పక్కకు తీసుకెళ్తున్న సంఘటన కూడా మనం చూస్తున్నాం శిక్ష ఉద్యోగులందరినీ కూడా మాకు సమర్పణకి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా పూర్తిసారి కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సంఘటన కూడా చూస్తున్నాం మహిళా ఉద్యోగరాలు కూడా చెప్పండి అమ్మా సార్ మేము ఇక్కడ ఒక్క సారి ఇక్కడ మేము బేసిక్ పే గురించి వచ్చాము మమ్మల్ని నిర్దాత్మంగా అసలు కనీసం అక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు కూర్చొని సామరస్యంగా మా పరిష్కార మా సమస్యకి పరిష్కారాన్ని ప్రభుత్వానికి తెలియజేద్దామని వచ్చాము మన కేసీఆర్ గారు సమాన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది దాని గురించి మేము పడడానికి ఇక్కడికి వచ్చాము వచ్చినందుకు మాకు ఈ విధంగా లాక్కొని వెళ్తున్నారు సో వీళ్ళందరూ కూడా చెప్తున్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రామిస్ చేసిన విధంగానే మాకు మేము డిమాండ్ చేసి అడుగుతున్నాం కానీ ఇప్పటివరకు కూడా అన్ని డిపార్ట్మెంట్లకి
డిపార్ట్మెంట్ ఇప్పటివరకు సాలరీ అనేది పెంచలేదు ఏళ్ల తరబడి మేము అక్కడే అదే డిపార్ట్మెంట్ పని చేస్తూ ఉన్నప్పటికీ మమ్మల్ని పట్టించుకుంటున్న పాపాల పోవట్లేదని ఉద్యోగస్తులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా పెద్ద ఎత్తున కూడా వీళ్ళు వస్తున్నారు కాబట్టి అటు అన్ని వైపుల నుంచి కూడా ఒక్కసారిగా కూడా మనం విజువల్లో చూడబోతున్నాం సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది. అందరినీ కూడా లాక్కొని అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఇప్పుడే మనం విజువల్లో చూడబోతున్నాం ఆర్ కృష్ణయ్యను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పడుతుంది కాబట్టి బీసీ సంఘం నేత రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యను కూడా ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా మళ్ళీ 2000 మంది 3000 మంది దాకా కూడా వచ్చే పరిస్థితి ఏర్పడితే మనం విజువల్లో చూడబోతున్నాం ఏ రకంగా అయితే ఆర్ కృష్ణని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సంఘటన కూడా చూడబోతున్నాం. మొత్తం ఈ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా కూడా గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎటు చూసినా ట్రాఫిక్ జామ్, ఎటు చూసినా పోలీసులే కనపడుతున్నారు, ఉద్యోగస్తులే కనపడుతున్నారు. వాళ్ళందరినీ ఇప్పటికే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. దాంతోపాటు కేవలం మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి అందరు ఉద్యోగులు కూడా ఒక పక్కా ప్లాన్తో కూడా ఒక్కసారిగా కూడా వేలాది మంది ఇక్కడికి రావడంతో కూడా ఆ పోలీసులు వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోయారు. ఎక్స్పెక్ట్ చేసే లోపల ఒక్కసారిగా కూడా ఈ గందరగోళమైన వాతావరణం ఆందోళనకరమైన సిచ్యువేషన్స్ అనేది కూడా వచ్చిన పరిస్థితి కనపడుతుంది. సో అప్పుడు వీళ్ళందరూ కూడా మరొక వైపు నుంచి కూడా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి పెరిగిపోయి మొత్తం దారి పడవున పెరిగిపోయినటువంటి ట్రాఫిక్ని కూడా వాళ్ళు క్లియర్ చేస్తున్నటువంటి సంఘటన కూడా మనం చూడబోతున్నాం. మొత్తానికైతే ఏదైతే మాకు సమాన వేతనంకి పని కంపల్సరీ కనిపించాలి, శాలరీస్ పెంచాలనే ఉద్దేశంతో కూడా మేము ఉన్నామనేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే పరిస్థితులు అయితే ఇప్పుడైతే చక్కదిద్దడానికి కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు తమ బలగాలను కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడదు. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా మేము ఏళ్ల తరబడి కూడా మేము పనిచేస్తూనే ఉన్నాము, సమాన పనికి సమాన వేతనం అని అడుగుతున్నాము, ఉద్యోగస్తుల్ని రెగ్యులర్ చేయమని కూడా మేము అడుగుతున్నాము, కానీ ఇప్పటివరకు మాకు చేయలేదు, ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళుగా వస్తుంది, మా డిమాండ్ని నెరవేర్చమనేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.